ఈ ప్రభుత్వం వచ్చినాక వైసీపీ నాయకుల మీద గాని కార్యకర్తల మీద ప్రతిరోజు నిత్యం దాడులు జరుగుతాయి ఎక్స్‌పెషల్లీ తాడిపత్రులు అయితే ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని పోలీసుల సమక్షంలో కూడా దాడులు జరుగుతాయి పోలీస్ అధికారులను ఫోన్ చేసి ఏంటయ్యా మా వాళ్ళ మీద దాడి జరుగుతుంది ఇట్లా కథ అంటే మీ వాళ్ళు ఊరు వదిలిపెట్టి కొద్ది రోజులు పోండి చెప్తాను అక్కడ సంబంధించిన అధికారులు కూడా డిఎస్పీ స్థాయి అధికారి కూడా ఫోన్ చేసి మీరు రౌడీ షీటర్లు మీరు ఊర్లల్లో ఉండకూడదు ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదు ల్యాండ్ ఆర్ ప్రాబ్లం తీసుకొచ్చి పెడతారు స్వయాన ఎస్పీ గారినే నేను 5 నెలల నుండి ఏ ఎస్పీ వచ్చినా కూడా అడుగుతూనే వస్తున్నా నేను దాదాపు 10 సార్లు అడిగింట ఏఎస్పీ గారిని కూడా 4-5 సార్లు అడగడం జరిగింది సార్ నన్ను నా సొంత ఇల్లు ఉంది నేను అక్కడ ఎక్స్ఎంఎల్ఏ గారిని అక్కడ మా నాయకులు మా కార్యకర్తలు ఉంటారు ప్రజలతో నేను ఉండాల్సిన పరిస్థితి ఉంది అందువల్ల నన్ను అక్కడికి అలో చేయండి అంటే లాండర్ ప్రాబ్లం అంట అంటే పోలీస్ అధికారులు ఆ ప్రైవేట్ సైన్యాన్ని వేసుకొని పోయి వాళ్ళ సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలను కొడుతా అంటే అది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకపోతే పోలీసులే ఫ్యాక్షన్ ప్రేరేపించుతున్నారని నాకు అర్థం కాదండి రెండు రోజుల కిందట కడప జిల్లా కొండాపురంలో కోడూరు గ్రామం అనేది ఉంది ఆ గ్రామంలో రైతు భూమి చేసుకుంటా అంటే వాళ్ళ తమ్ముడు తాడిపెత్తులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాబట్టి మీరు ఇక్కడ నుండి భూమి తయారు చేసుకోకూడదని సోయానే ఒక ఎస్ఐఏ 15 మంది ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొని పోయి అక్కడ పోడు గలాడ్ చేయడం జరిగింది అక్కడ జరుగుతా అంటే ఆ జమలవుడి ఎమ్మెల్యే సంబంధించి వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్నో ఎవరో ఫోన్ చేసి ఆ సిఐని మా జూడి సెక్షన్లో మీరు ఎట్లా చేస్తారంటే ఆ జూడి సెక్షన్లో ఉండేటువంటి ఎస్ఐ పోయి మీరు ఇక్కడ వచ్చి చేయొద్దండి ఇక్కడ మా కార్యకర్తలు మీరు ఏందనుంటే తాడిపత్రులు చూసుకోమంటే అప్పుడు తిరిగి వచ్చినారు అంటే పోలీస్ అధికారులు ప్రజలకు మేలు చేసేది పోనిచ్చి ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించాల్సినటువంటి అధికారులు కూడా ప్రైవేట్ సైన్యంతో పోయి దాడులకు బెదిరింపులకు పాల్పడితే ఇంకా ఎక్కడ న్యాయం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి ముఖ్యంగా నేను ఎస్పీ గారికి మీ సమక్షంలో చెప్తున్నా ఎస్పీ గారిని 5-6 సార్లు అడిగిన అయ్యా నేను తాడిపత్రికి పోతా నన్ను పంపియండి మీరు ఏంటి కట్టుకుంటారని చెప్తే మీరు పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అందువల్ల వద్దని అంటే నేను పోకపోయినా కూడా నిత్యం ప్రతిరోజు కూడా గలాటలు జరుగుతూనే ఉన్నాయి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ సానుభూతి పరుల మీద కానీ జరుగుతాను ఏరా నా కాన్స్టిట్యూన్సీకి వస్తారా అండి ఏమి మీ కాన్స్టిట్యూన్సీ అట్లే ఉందే నేను గౌరవిస్తా ఎమ్మెల్యేలకు గౌరవిస్తా 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 ఎమ్మెల్యేలు జరగాల్సిందే నా దాంట్లోకి ఎట్లా వచ్చినారు నా దాంట్లోకి ఎట్లా వచ్చినారు నేను చూడాలనుకునే వాడిని ఉండా వాడికి లెక్కించడం కూడా చూస్తా అనుకుంటున్నారు లే నీ కథతో బయట పెడతా నా కొడుకు ఎంక్వైరీ లే సిబిఐ ఎంక్వైరీకి పోతే ఎంక్వైరీకి పోతే చూడరా అత్యరా నా కొడక నీవు మా అన్నటి వరకు మా అన్న కాల కింద ఉన్నావు లే మా అన్నటి వరకు మా అన్న కాల కింద ఉన్నావు అంత దంపైందా మీరంటే ఇసుకెళ్ళి అమ్ముకొని నా కొడకల్లా రవి అమ్ముకొని బతికే నా కొడుకులు రా లే 3 నెలలకు చూపిస్తా బ్యాంక్ లో 3 కోట్లు చూపిస్తా అభివృద్ధి కోసరం నాకేం పట్టుద్దిరా పాపం ధైర్యం ఉంటే నువ్వు చేయకూడదా లే నా కొడక్క నువ్వు వాడు అడిగినట్టు డబ్బులు ఇచ్చాడంట రారా లే నీకే తగులుతుందిరా నేను ఎవరు చెప్తే వాళ్ళకే తగులుతాయిలే దా నిన్ను చూడతా నా దాంట్లోకి వచ్చేదే నేనేమన్నా మీ దాంట్లోకి వచ్చినాడా